Okay. Hi, good morning everyone. Welcome to Everest Coaching Points YouTube channel. I am Srinivasal Reddy, the director and faculty in English. Friends, today in this video, we are going to learn one of the most important topics in English grammar that is, articles this articles is extremely important in english grammar because based on articles we will get questions in the form of fill in the blanks we will get questions based on spotting errors that means error detection and sentence improvement articles are also very very useful even in case of close test so articles are useful everywhere in English we will get questions based on articles in spotting errors in sentence improvement fill in the blanks and even in closed test articles are extremely important miru video ni chivari varaku kanaka you will get కంప్లీట్ పిక్చర్ అబౌట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియా వస్తుందండి రైట్ స్టార్ట్ చేద్దామా ఓకే ఉపేంద్ర భరతం ఇస్ ఆస్కింగ్ గుడ్ మార్నింగ్ సార్ స్మాల్ రిక్వెస్ట్ మీ క్లాసెస్ నాకు చాలా బాగా నచ్చాయి సార్ ఎప్పటి నుంచో వింటున్నాను సార్ సబ్ క్లాసెస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడ్జెక్టివ్ రూల్స్ ప్రాక్టీస్ స్పాటింగ్ ఎర్రస్ ఇంకో టాపిక్ చెప్పండి సార్ అడ్జెక్టివ్స్ మీద ఆల్రెడీ వీడియో చేశామండి రూల్స్ ఆన్ అడ్జెక్టివ్స్ మీకు ఫ్రీ కంటెంటే ఆల్రెడీ ఉంది ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి తర్వాత వచ్చి సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉందండి ఒకసారి ఇది కూడా మీకు ఫ్రీ కంటెంట్లోనే యూట్యూబ్లో ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి ఓకే ఆర్టికల్స్ మనము we have బీన్ లర్నింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్స్ since అవర్ స్కూల్ డేస్ మన స్కూల్ డేస్ నుంచి మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకుంటున్నామండి దిస్ ఈస్ నాట్ ఎ న్యూ టాపిక్ లేదంటే ఇక్కడ మరింత డెప్త్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారు మనము ఎలా ఆన్సర్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ అనేది చూద్దామండి ఫస్ట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం ఓకే మీకు కంప్లీట్ నోట్స్ ఉంటుందండి కంప్లీట్ నోట్స్ ఉంటుంది డోంట్ వరీ సో ఫస్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే నోట్స్ మీరు తర్వాత అయినా రాసుకోవచ్చండి ఫస్ట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి ఇక్కడ చూడండి ఎక్స్క్యూస్ ఏ

The and definite article and a and, an, a and an are called indefinite articles, whereas the is called a definite article. These three words are very small words, but very, very important words in English. ఇప్పుడు యాన్ని ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు దీని ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అంటారు అనేది మొదట అర్థం చేసుకుందాం యాన్ని ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారంటే పేర్లోనే ఉంది కదా ఇండెఫినెట్ ఇండెఫినెట్ అంటే అర్థం ఏంటంటే నాట్ డెఫినెట్ నాట్ పర్టిక్యులర్ నాట్ స్పెసిఫిక్ అంటే మనము ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఇతమిద్దంగా తెలియనప్పుడు మాత్రమే దాని ముందు ఏ లేదంటే యాన్ అనే ఆర్టికల్స్ని ఉపయోగిస్తారు దీని డెఫినెట్ ఆర్టికల్ అని ఎందుకంటారంటే పేర్లోనే ఉంది కదా డెఫినెట్ అంటే ఖచ్చితమైన మనము ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా ఖచ్చితంగా స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా తెలిసినప్పుడు మాత్రమే దాని ముందు ది ఉపయోగిస్తారు అర్థమవుతుందా ఫలానాని ఖచ్చితంగా తెలిస్తే ది ఉపయోగిస్తారు అలా తెలియనప్పుడు ఏ యాన్ ఉపయోగిస్తారు అందుకనే ఏని యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని దీని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు పేర్లోనే ఉంది రైట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇండెఫినెట్ కి డెఫినెట్ కి మధ్య గల డిఫరెన్స్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది లుక్ అట్ దిస్ సెంటెన్స్ ఈ టూ సెంటెన్సెస్ గమనించండి ఈ టూ సెంటెన్సెస్ లో ఆర్టికల్స్ గమనించండి చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫస్ట్ సెంటెన్స్ లో బాయ్ ముందు ఏ అనే ఆర్టికల్ వస్తే సెకండ్ సెంటెన్స్లో బాయ్ ముందు ది వచ్చింది రైట్ ఇక్కడ బాయ్ ముందు ఏ అనే ఆర్టికల్ ఉంటే ఇక్కడ బాయ్ ముందు ది అనే ఆర్టికల్ ఉంది ఎందుకు చూడండి ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఏ గర్ల్ దీని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందా మీరు ఇది చూడగానే మీకు ఒక మూవీ గుర్తుకు రావాలని చూడండి ఏ బి సి జి వస్తున్నాయి ఏంటా మూవీ పవన్ కళ్యాణ్ ఒక మూవీ ఉంది కదండి బాలు బాలు కింద క్యాప్షన్ ఏమంటుంది ఏబిసిడిఈఫ్జి ఏంటి ఏబిసిడిఎఫ్జి అంటే ఏ బాయ్ కెన్ డ్యూ ఎవ్రీథింగ్ ఫర్ ఏ గర్ల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు ఓకే ఇప్పుడు ఇక్కడ బాయ్ ముందు ఏ ఎందుకుంది సెకండ్ సెంటెన్స్లో అదే బాయ్ ముందు ది వచ్చింది ద బాయ్ హూ యాక్టెడ్ ఇన్ ద మూవీస్ లైక్ డి రెడీ దూకుడు ఎట్సెట్రా ఇస్ భరత్ ఈ సినిమాల్లో నల్లగా లావుగా బొద్దుగా ఒక రోడ్ ఉంటాడు రెడీ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు వీడు శ్రీను వైట్ల రెడీ సినిమా రామ్ చిట్టినాయుడు పిలక గుర్తొచ్చాడా ఎస్ ఈస్ ఎ బాయ్ ఫ్రమ్ చెన్నై విఆర్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ బాయ్ రైట్ ఇక్కడ బాయ్ ముందు ఏ అనే ఆర్టికల్ ఎందుకుంది ఇక్కడ బాయ్ ముందు ది అనే ఆర్టికల్ ఎందుకుంది ఎందుకుంది చెప్పండి చూడండి ఫస్ట్ సెంటెన్స్లో బాయ్ ముందు ఏ ఎందుకు వాడామంటే ఇక్కడ మనము ఏ బాయ్ గురించి మాట్లాడుతున్నామో మనకు తెలియదు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు ఒక అబ్బాయి అంటే ఏ అబ్బాయి అండి ఏ బాయ్ మీన్స్ విచ్ బాయ్ ఇట్ కెన్ బి ఎనీ బాయ్ రైట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడంటే ఒక అబ్బాయి అంటే ఏ అబ్బాయి ఇట్ కెన్ బి ఎనీ అబ్బాయి ఇట్ కెన్ బి ఎనీ బాయ్ అంటే ఇక్కడ మనము ఏ అబ్బాయి గురించి మాట్లాడుతున్నామో నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలియదు కాబట్టి బాయ్ ముందు ఏ వచ్చింది సెకండు సెంటెన్స్లో అదే బాయ్ ముందు ది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనము ఏ బాయ్ గురించి మాట్లాడుతున్నామో మనకు స్పష్టత ఉంది మనం ఏ బాయ్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ డి రెడీ దూకుడు ఈ సినిమాల్లో ఎవరైతే నటించాడో భరత్ అనే బాయ్ ఆ బాయ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ది బాయ్ అంటే అది ఎవరిని సూచిస్తుందండి భరత్ అనే బాయ్ని సూచిస్తుంది అంటే ఒక నిర్దిష్టమైన బాయ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ది వచ్చింది ఇక్కడ ఫస్ట్ లో మనం ఏ బాయ్ గురించి మాట్లాడుతున్నామో మనకు తెలియదు కాబట్టి ఏ వచ్చింది అర్థమవుతుందా కాబట్టి పలానాని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలిస్తే ఏం వాడాలా ది వాడాలి పలానాని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలియకపోతే ఏం వాడాలా ఏ అని వాడాలా అందుకని ఏని యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని దీని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు డెఫినెట్ అంటే ఖచ్చితమైన అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ వినండి ఆర్టికల్స్కి సంబంధించి ఏ యాన్ అనే ఆర్టికల్స్ ఉన్నాయి చూశారు కదా ఇండెఫినెట్ ఆర్టికల్స్ వీటిని జనరల్గా సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారండి ఎక్కడ ఉపయోగిస్తారు సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ లెక్కించదగిన సాధారణ నామవాచకాలు అంటారండి అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఒక వర్డ్ ముందు ఆన్ ఉపయోగిస్తున్నామంటే ఆ వర్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగులర్ అవ్వాలి ఏకవచనము కౌంటబుల్ అవ్వాలి లెక్కించదగినది మనకి నౌన్స్లో రెండు రకాలు ఉంటాయి కౌంటబుల్ అన్కౌంటబుల్ అని వేటినైతే విడివిడిగా లెక్కించగలమో వాటిని కౌంటబుల్ అంటారు వేటినైతే విడివిడిగా లె లెక్కించలేమో వాటిని అన్కౌంటబుల్ అంటారు ఇప్పుడు చూడండి బాయ్ గర్ల్ బుక్ పెన్ టేబుల్ చైర్ ఇవి కౌంటబుల్ ఎందుకంటే కౌంట్ షేజ్ వన్ బాయ్ టూ బాయ్స్ త్రీ బాయ్స్ వన్ గర్ల్ టూ గర్ల్స్ త్రీ గర్ల్స్ వన్ టేబుల్ టూ టేబుల్స్ త్రీ టేబుల్స్ వన్ చైర్ టూ చైర్స్ త్రీ చైర్స్ ఇలా కౌంట్ షేజ్ వీటిని కౌంటబుల్స్ అంటారు అన్కౌంటబుల్స్ అనేవి ఒక్కొక్కటిగా విడివిడిగా లెక్కించడానికి అవకాశం లేకపోతే అన్కౌంటబుల్స్ అంటారు ఇప్పుడు వాటర్ ఉంది వన్ వాటర్ టూ వాటర్స్ త్రీ వాటర్స్ అంటారా ఎయిర్ ఉంది వన్ ఎయిర్ టూ ఎయిర్ త్రీ ఎయిర్స్ అంటారా రైస్ ఉంది వన్ రైస్ టూ రైస్ త్రీ రైస్ అంటామా మిల్క్ ఉంది వన్ మిల్క్ టూ మిల్క్ త్రీ మిల్క్ అంటారా గోల్డ్ ఉంది వన్ గోల్డ్ టూ గోల్డ్ త్రీ గోల్డ్ అంటామా వీటిని అన్కౌంటబుల్స్ అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ ఆన్ అనే ఆర్టికల్స్ని సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారు లెక్కించదగిన సాధారణ నామవాచకాలు ప్లూరల్స్ ముందు బహువచనాల ముందు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ ఆన్ ఆర్టికల్స్ అసలు వాడరు అందుకనే మీరు ఇలాంటివి ఎక్కడా చూసిండరు ఇంగ్లీష్లో ఎక్కడైనా చూసారా విన్నారా చెప్పండి ఏ బాయ్స్ యాన్ యాపిల్స్ ఇలాంటి ప్రయోగాలు ఇంగ్లీష్లో ఉండవు ఎందుకంటే ప్లూరల్ కదా ఇది బాయ్స్ యాపిల్స్ ప్లూరల్స్ ముందు ఏ ఆన్ అనే ఆర్టికల్స్ వాడకూడదు ఇంగ్లీష్ అర్థమవుతుందా సో ఒక వర్డ్ ముందు ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తున్నామంటే అది సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ అవ్వాలి ది అనేది అలా కాదండి ది అనేది సింగులర్స్ ప్లూరల్స్ కౌంటబుల్స్ అన్కౌంటబుల్స్ ఎక్కడైనా ది వాడచ్చు ఏ అండ్ వాడాలంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ అర్థమవుతుందా ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకుందామా మనము ఏ అండ్ ది అనే ఈ త్రీ స్మాల్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటర్ అసలు ఆర్టికల్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరికైనా ఐడియా ఉందా మనకి ఇంగ్లీష్లో ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా ఏంటండి నౌన్స్ ప్రెనౌన్స్ అడ్జెక్టివ్స్ వర్బ్స్ అడ్వర్బ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ ఇంటర్జెక్షన్స్ మనకి ఎక్కడ కానీ ఆర్టికల్స్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ే రాలేదు మరి ఆర్టికల్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదా అయితే దేనికి ఎందుకు వస్తాయి ఆర్టికల్స్ ని డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అంటారండి అంటే అడ్జెక్టివ్స్ లో ఒక భాగమే ఆర్టికల్స్ నేమ్ ఏమంటారు డెమోన్ స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ లో ఒక భాగం ఆర్టికల్స్ ఓకే సో ఏ అండ్ ది అని ఈ త్రీ స్మాల్ వర్డ్స్ ఇంగ్లీష్ లో ఆర్టికల్స్ అంటారు ఏని అండ్ ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని దీని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు ఏనీ అండ్ ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారంటే ఏఆన్ అనే ఆర్టికల్స్ని జనరల్గా ఇండెఫినెట్ పర్సన్స్ ఇండెఫినెట్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు అంటే మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము లేదంటే ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలియనప్పుడు మాత్రమే దాని ముందు ఏఎన్ అనే ఆర్టికల్స్ వస్తాయి దీని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అంటారంటే డెఫినెట్ అంటే నిర్దిష్టమైన అంటే మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలిసినప్పుడు దీ వస్తుంది రైట్ నెక్స్ట్ ఏ యాన్ అనే ఆర్టికల్స్ని సాధారణంగా సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారు అంటే ఒక వర్డ్ ముందు ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలంటే అది సింగులర్ అవ్వాలి ఏకవచనం కౌంటబుల్ అవ్వాలి లెక్కించిన కామన్ నౌన్ అవ్వాలి సాధారణ నామవాచకం ది అనేది అలా కాదు సింగులర్స్ ప్లూరల్స్ కౌంటబుల్స్ అన్కౌంటబుల్స్ ఎక్కడైనా ది వస్తుంది రైట్ సూర్య ఒక డౌట్ అడుగుతున్నారు సార్ నేను మీ రికార్డెడ్ కోర్స్ పర్చేస్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా అడగాలి ఏదైనా గ్రూప్ ఉందా అని అడుగుతున్నారండి సో యాక్చువల్గా మామూలుగా అయితే లైవ్ క్లాసెస్ అన్నిటికీ గ్రూప్స్ ఉన్నాయండి ప్రతి లైవ్ క్లాస్కి గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు రికార్డెడ్ వీడియోస్ కూడా అంటే యాజ్ ఆఫ్ నవ్ వీ డోట్ హ్యావ్ ఎనీ గ్రూప్ అండి ఖచ్చితంగా అతి త్వరలో మీకు ఈ రికార్డెడ్ వాళ్ళకు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీకు ఇస్తామండి మీరు ఒకవేళ మీకు అర్జెంట్స్ డౌట్స్ ఏవైనా కనుకుంటే ఈలోపు మీరు ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్స్ మీకు ఐడియా ఉంటాయి నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ జీరో వన్ ఎయిట్ ఫైవ్ లేదంటే ఎయిట్ సిక్స్ ఈ నెంబర్స్ కాల్ చేసినా కూడా ఇలా డౌట్ ఉంది సార్తో మాట్లాడాలంటే ఖచ్చితంగా మీకు వాళ్ళు కాల్ కనెక్ట్ చేస్తారండి ఈలోపు గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం మీకు రైట్ ఓకే ఇప్పుడు దీనికి సంబంధించిన నోట్స్ చూద్దామండి ఇంతవరకు ఓరల్గా చెప్పాం కదా ఇప్పుడు డీటెయిల్డ్ నోట్స్ చూద్దామా దీనికి సంబంధించి చూడండి ఏ యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా వింటే చెప్పేటప్పుడే సబ్జెక్ట్ నేర్చేసుకోవచ్చండి ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకొని నేర్చుకుంటే మీ జీవితంలో మళ్ళీ మర్చిపోరు అందుకని శ్రద్ధగా వినండి ఓకే ఏ యాన్ అండ్ ది వీటిని ఆర్టికల్స్ అంటారు ఇంగ్లీష్లో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఏ అండ్ యాన్ ఆర్ కోల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ బికాస్ దే డోంట్ షో ఎనీ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్ ఏ యాన్ అనే ఆర్టికల్స్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు ఇండెఫినెట్ అంటే పేర్లోనే ఉంది కదా నాట్ డెఫినెట్ అంటే మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలియనప్పుడు మాత్రమే ఏనీయాన్ని ఉపయోగిస్తారు అందుకనే ఏనీయాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు నెక్స్ట్ పాయింట్ దిస్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్ బికాస్ ఇట్ ఆల్వేస్ షోస్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్ దీని డెఫినెట్ ఆర్టికల్ అంటారు ఎందుకంటే ఇది ఎప్పుడైనా కూడా ఒక నిర్దిష్టమైన వ్యక్తిని లేదంటే వస్తువుని సూచిస్తుంది అందుకని దీని ఏమంటారంటే డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ కెన్ డ్యూ ఎవ్రీథింగ్ ఫర్ ఏ గర్ల్ ద బాయ్ హూ యాక్టెడ్ ఇన్ ద మూవీస్ లైక్ డి రెడీ దూకుడు ఎట్సెట్రా ఇస్ భరత్ సేమ్ మీకు చెప్పిన ఎగ్జాంపులే చెప్పాం ఇక్కడ బాయ్ ముందు ఏ ఉంది ఇక్కడ బాయ్ ముందు ది ఉంది రీజన్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో ఏ బాయ్ అంటే ఇట్ కెన్ బి ఎనీ బాయ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు ఒక అబ్బాయి అంటే ఏ అబ్బాయి అండి ఇట్ కెన్ బి ఎనీ అబ్బాయి ఏ అబ్బాయో మనకు తెలియదు అందుకని ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాం ఇక్కడ బాయ్ ముందు ది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ బాయ్ గురించి మాట్లాడుతున్నాం ఎవరా బాయ్ అంటే భరత్ అనే బాయ్ అండి డి రెడీ దూకుడు ఇలాంటి సినిమాల్లో నటించినటువంటి భరత్ అనే బాయ్ గురించి మాట్లాడుతున్నాం సో ద బాయ్ అంటే ఒక పర్టిక్యులర్ బాయ్ అక్కడ ఏ బాయ్ అంటే ఇట్ కెన్ బి ఎనీ బాయ్ రైట్ సురేష్ బి అడుగుతున్నారు విచ్ కోర్స్ ఇస్ బెటర్ రికార్డెడ్ ఆర్ లైవ్ కంటెంట్ సేమ్ ఉంటుందా రికార్డెడ్ అయినా లైవ్ అయినా కంటెంట్ సేమ్ ఉంటుందండి అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ మీకు లైవ్ అయితే ఏమవుతుందంటే ఒక లైక్ ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది అంటే డైలీ క్లాస్ జరుగుతుంటుంది కదా మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు మీ డౌట్స్ అడగచ్చు అంటే ఇంటరాక్షన్ ఉంటుంది మీకు రికార్డెడ్లో ఆ ఇంటరాక్షన్ ఉండదు అదొక్కటే డిఫరెన్స్ మిగతా కంటెంట్ వైజ్ మీకు ఎలాంటి డిఫరెన్స్ కానీ ఉండదండి రెండిట్లో కూడా సేమ్ కంటెంటే ఉంటుంది నెక్స్ట్ ద ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ జనరలీ యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ యాన్ అనే ఆర్టికల్స్ ని ఎక్కడ ఉపయోగిస్తారంటే లెక్కించదగిన సాధారణ నామవాచకాలండి సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారు ఓకే నెక్స్ట్ ద ఆర్టికల్ దిస్ యూస్డ్ బిఫోర్ సింగ్యులర్ ప్లూరల్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ది అనే ఆర్టికల్ అలా కాదండి ది అనేది ఎక్కడైనా రావచ్చు సింగులర్స్ ముందు రావచ్చు ప్లూరల్స్ ముందు రావచ్చు కౌంటబుల్స్ ముందు రావచ్చు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు రావచ్చు ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు వాడాలంటే ఒక్కటే కండిషన్ డెఫినెట్ అంటే చాలు ఫలానాని నిర్దిష్టంగా ఖచ్చితంగా తెలిస్తే ఎక్కడైనా దీవాడచ్చు ఏ అన్ అలా కాదు ఏఆన్ వాడాలంటే ఖచ్చితంగా సింగులర్ అవ్వాలి అది పొరపాటును కూడా క్లూరల్స్ ముందు ఏ ఏ ఏఆన్ అనే ఆర్టికల్స్ని ఉపయోగించరు ఇవి బేసిక్ పాయింట్స్ అండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏని అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు కదా ఏ అండ్ రెండు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్స్ రెండింటి మీనింగు కూడా ఒక్కటి ఏ అండ్ రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినప్పుడు రెండింటి మీనింగు ఒక్కటే అయినప్పుడు మరి ఏ అనే ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి యాన్ అనే ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం ఇందులో అర్థమవుతుందా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏకి యాన్కి మధ్య గల డిఫరెన్స్ ఏంటి ఏ అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి యాన్ అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి చాలామంది ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలామంది ఏం సమాధానం చెప్తుంటారంటే ఏ ఎక్కడ ఉపయోగించాలి యాన్ ఎక్కడ ఉపయోగించాలి అని అడిగినప్పుడు ఏం చెప్తుంటారంటే వవల్ సౌండ్తో స్టార్ట్ అయితే వవల్ సౌండ్స్తో కనుక స్టార్ట్ అయితే వాటి ముందర యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాలి అలా కాకుండా కాన్సనెంట్ సౌండ్స్తో కనుక స్టార్ట్ అయితే వాటి ముందు ఏ ఉపయోగించాలి ఇది ఎవరిని అడిగినా ఇదే చెప్తారు ఇంతవరకు బాగానే ఉంది సో ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ సేమ్ అండి రెండింటి మీనింగ్ సేమ్ రెండింటి అర్థాలు ఒక్కటే రెండు ఇండెఫినెట్ ఆర్టికల్సే మరి ఒక వర్డ్ ముందు ఏ ఉపయోగించాలన్నా యాన్ ఉపయోగించాలన్నా అనేది దేని బట్టి ఆధారపడుతుందంటే ఆ వర్డ్ ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుందనే దాని మీద ఆధారపడుతుంది యాన్ అనే ఆర్టికల్ని వబల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ఉపయోగిస్తారు ఏనే ఆర్టికల్ని సౌండ్స్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు ఉపయోగిస్తారు అంతవరకు బాగానే ఉంది ఏవి వవల్ సౌండ్స్ ఏవి కాన్సనెట్ సౌండ్స్ అన్న దగ్గరే తేడగొడుతుంది ఏవి వవల్ సౌండ్స్ చెప్పండి వవల్ సౌండ్స్ ఇవ్వండి ఏ ఈ ఐ ఈ ఐదింటిని ఇంగ్లీష్లో వవల్స్ అంటారు ఏదైనా ఒక లెటర్ ఒక ఏదైనా ఒక పదము ఏతో కానీ ఈతో కానీ ఐతో కానీ ఓతో కానీ యూతో కానీ స్టార్ట్ అయితే వాటి ముందు ఏం రావాలి యాండ్ రావాలి ఇంకా రిమైనింగు ట్వంటీ వన్ లెటర్స్ ఉంటాయి కదండి బి సి డి ఎఫ్ అప్ టు జెడ్ వీటితో స్టార్ట్ అయితే ఏ వాడాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఎల్లవేళలా ట్రూ కానవసరం లేదు కొన్నిసార్లు ట్రూ అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు జాగ్రత్తగా వినాలి ఇప్పుడే మీరు అర్థమవుతుందా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏఈఐఓయు వీటితో స్టార్ట్ అయితే ముందు ర్యాన్ పెట్టండి రిమైనింగ్ ఎఫ్ అప్ టు జెడ్ రిమైనింగ్ ట్వంటీ వన్ ఉంటాయి కదా వీటితో స్టార్ట్ అయితే ఏ పెట్టండి అని చెప్తుంటారు కానీ ఇది ఎల్లవేళల ఇట్ నీడ్ నాట్ ఆల్వేస్ బీ ట్రూ ఎల్లవేళలా ట్రూ కాన్ అవసరం లేదు ఎందుకంటే మిగతా లాంగ్వేజెస్లో లాగా ఇంగ్లీష్లో లెటర్స్కి సౌండ్స్కి మధ్య వన్ టు వన్ కరెస్పాండెన్స్ అనేది ఉండదు వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటే ఏంటి ఇప్పుడు మిగతా లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే ఏ పర్టిక్యులర్ లెటర్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ఏ పర్టిక్యులర్ సౌండ్ ఒక నిర్దిష్టమైన అక్షతర అక్షరం ఒక నిర్దిష్టమైన శబ్దాన్నే ఇస్తుంది మిగతా లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో అలా కాదండి సేమ్ లెటర్ కెన్ స్టాండ్ ఫోర్ డిఫరెంట్ సౌండ్స్ ఒకే అక్షరము విభిన్న సందర్భాలలో విభిన్న శబ్దాలను ఇవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టేక్ ఎ లుక్ అట్ దిస్ త్రీ వర్డ్స్ ఈ మూడు సీతోనే స్టార్ట్ అవుతున్నాయి కానీ మూడిట్లో సీన్ ఒకే రకంగా పలుకుతామండి ఇక్కడ కెమెరా అంటే సీని కాగా బలుకుతున్నాం సినిమా అంటే సీని సాగా బలుకుతున్నాం చైర్ అంటే చాగా బలుకుతున్నాం ఒకే అక్షరం సి ఒక దగ్గర కా అంటున్నాం ఒక దగ్గర సా అంటున్నాం ఒక దగ్గర చా అంటున్నాం అంటే మిగతా లాంగ్వేజెస్లో లాగా ఇంగ్లీష్లో లెటర్స్కి సౌండ్స్కి మధ్య వన్ టు వన్ కరెస్పాండెన్స్ అనేది ఉండదు అంటే ఒక అక్షరం ఒకే శబ్దాన్ని ఇవ్వాలని రూల్ లేదు ఒకే అక్షరం డిఫరెంట్ సౌండ్స్ని ఇవ్వడానికి అవకాశం కాబట్టి మనము చాలామంది అనుకునే విధంగా వీటితో స్టార్ట్ అయితే ముందర యాన్ పెట్టండి వీటితో స్టార్ట్ అయితే ముందర ఏ పెట్టండి ఇలా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేదు కొన్నిసార్లు ఇది అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కాబట్టి లెటర్ని బేస్ చేసుకొని ఆర్టికల్ ఎప్పుడూ కూడా గుర్తించొద్దండి లెటర్ అనేది ఇంపార్టెంట్ కాదు మరి ఎలా సార్ మరి దేని బేస్ చేసుకొని ఆర్టికల్ గుర్తించాలి సార్ ఏ వస్తుందా యాన్ వస్తుందా ఎలా తెలుస్తుంది సార్ అంటే లెటర్ మీద కాకుండా సౌండ్ మీద ఆధారపడద్దు ఆధారపడండి లెటర్ అనేది మిమ్మల్ని మోసం చేయొచ్చు సౌండ్ అనేది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు ఎస్ అనే ఆర్టికల్ ఉపయోగించేది వవల్ లెటర్స్ ముందు కాదు అందుకనే నేను ఇక్కడ ఏం రాశాను వెవెల్ సౌండ్స్ అని రాశాను ఏ అనే ఆర్టికల్ ఉపయోగించేది కాన్సనెంట్ లెటర్స్ ముందు కాదు కాన్సనెంట్ సౌండ్స్ ముందు లెటర్ వేరు సౌండ్ వేరు సరే ఇప్పుడు చాలా మంది అనుకునే విధంగా ఏఈఐయు వీటితో స్టార్ట్ అయితే ముందర యాండ్ రావాలి రిమైనింగ్ బీసీడిఎఫ్ అప్ టు జెడ్ వీటితో స్టార్ట్ అయితే ముందర ఏ రావాలి అనే రూల్ని ఆధారంగా చేసుకొని ఆర్టికల్స్ గుర్తిస్తే ఎలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది అలాంటి తప్పులు జరగకూడదంటే దానికి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఇప్పుడు చూడబోతుంది అర్థమవుతుందా అండి చాలామంది ఇలా అనుకుంటుంటారండి వీటితో స్టార్ట్ అయితే యాన్ పెట్టండి వీటితో స్టార్ట్ అయితే ఏ పెట్టండి కానీ ఇది కరెక్ట్ కాదు ఒకవేళ మీరు ఇలా అనుకోని ఆర్టికల్స్ గుర్తిస్తే తప్పులు జరుగుతాయి అలాంటి తప్పులు జరగకూడదంటే దానికి ఆల్టర్నేట్ ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం మనం జాగ్రత్తగా వినండి చూడండి డిఫరెన్స్ బిట్వీన్ ద యూస్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఏ కి యాన్ కి మధ్య గల డిఫరెన్స్ ద యూస్ ఆఫ్ ఏ ఆర్ యాన్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద వర్డ్ బిఫోర్ విచ్ ద ఆర్టికల్ ఈస్ యూస్డ్ సో ఒక పదం ముందు ఏ వాడాలనా యాన్ వాడాలనా అనేది ఏ పదం ముందు అయితే ఈ ఆర్టికల్ ప్రయోగిస్తామో ఆ పదము ఇచ్చే శబ్దం మీద ఆధారపడుతుంది సౌండ్ మీద ఆధారపడుతుంది అది దాని అర్థం యాన్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద బిగిన్ విత్ ఏ వబల్ సౌండ్ అచ్చు శబ్దాలతో ప్రారంభమయ్యే పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ ఉపయోగిస్తారు ఇంతవరకు మీకు ఏదైతే చెప్పామో దానికి నోట్స్ అండి ఇది ఏ ఈస్ యూస్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగిన్ విత్ ఏ కాన్సనెట్ సౌండ్ హల్లు శబ్దాలతో ప్రారంభమయ్యే పదాల ముందు ఏ ఉపయోగిస్తారు అసలు ఒక లెటర్ వవల్ సౌండ్ ఇస్తుందా కాన్సనెంట్ సౌండ్ ఇస్తూ ఉందా ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఈ పదాలను మీరు గనక గమనిస్తే మీకు క్లియర్గా స్పష్టంగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి మీరు ఈ స్లైడ్ లో ఉండేటువంటి వర్డ్స్ ను గమనించండి ఈ లైన్కి ఇటువైపు ఉండేవన్నీ కూడా వవల్స్ తో స్టార్ట్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ ఉండేవి రైట్ సైడ్ ఇటువైపు ఉండేవన్నీ కూడా కాన్సనెట్స్తో స్టార్ట్ అవుతున్నాయి ఒప్పుకుంటారా చూడండి వీటన్నిటిలో కూడా ఫస్ట్ లెటర్ ఏఈ ఐఓ యు ఇవే ఉన్నాయి ఇక్కడ మాత్రం ఏమున్నాయండి ఏది వవల్స్తో స్టార్ట్ అవడం అన్నీ కూడా కాన్సనెట్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు చాలా మంది అనుకునే విధంగా చాలా మంది అనుకునే విధంగా వెవెల్స్తో స్టార్ట్ అయితే ఏఈఐఓయు వీటితో స్టార్ట్ అయితే ముందర యాన్ పెట్టాలి మిగతా వాటితో స్టార్ట్ అయితే ఏ పెట్టాలి అనే రూల్ని బేస్ చేసుకొని మొదటి ఆర్టికల్స్ గుర్తిస్తే ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం చూడండి ఇవన్నీ కూడా వెవల్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి కదండి స్టార్టింగ్ లెటరు ఏ గాని ఈ గాని ఐ గాని ఓ గాని గాని ఉంది అంటే ఏంటండి వీటన్నిటి ముందు యాండ్ రావాలి చూడండి ఇవన్నీ కూడా వవల్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి కదా ఎక్కడ కాన్సనెంట్ లేదు స్టార్టింగ్లో అంటే వీటి ముందు కూడా ఏం రావాలండి యాన్ రావాలి నెక్స్ట్ ఇవన్నీ తో స్టార్ట్ అవుతున్నాయి కదండి స్టార్టింగ్లో చూడండి ఎక్కడ వవ్వలేదు మీకు అంటే వీటి ముందు కూడా ఏం రావాలి ఏ రావాలి ఇవన్నీ కూడా తోనే స్టార్ట్ అవుతున్నాయి కదండి ఎక్కడన్నా వవలు ఉందా మీకు అంటే వీటి ముందు కూడా ఏం రావాలి ఏ రావాలి ఇవన్నీ కూడా కాన్సనెంటే కదండి ఎక్కడ మీకు లేదు అంటే ఏం రావాలి ఏ రావాలి ఇవి ఆన్సర్స్ అక్షరాన్ని ఆధారంగా చేసుకునే ఆర్టికల్స్ గుర్తిస్తే ఇవి ఆన్సర్స్ వీటన్నిటి ముందు ఈ లైన్ దీనికి ఇటువైపు ఉండే వాటి అన్నిటి ముందు యాను అటువైపు ఉండే వాటి అన్నిటి ముందు ఏ కానీ ఇవి రైటా కాదు వీటిలో ఎన్ని రైటు ఎన్ని రాంగ్ చెప్పగలరా ఇవి రైటా రాంగా రైట్ ఇవి రైటా రాంగా రాంగ్ ఇవి రైటా రాంగా రైట్ ఇవి రైటా రాంగా రాంగ్ ఇవి రైటా రాంగా చూసారా రెండు కరెక్ట్లు మూడు రాంగ్స్ వచ్చాయి అంటే రైట్ల కంటే రాంగ్స్ ఎక్కువ వచ్చాయి ఎందుకు ఇలా జరిగిందంటే అక్షరాన్ని ఆధారంగా చేసుకుని ఆర్టికల్ గుర్తించాం కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ తమాష్ అనిపిస్తుంది ఇవి వవల్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి ఏఈఐఓలు ఉన్నాయి స్టార్టింగ్లో ఇవి వవల్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి మరి వీటి ముందు యాండ్ రైట్ ఎందుకు వీటి ముందు యాండ్ రాంగ్ ఎందుకు అంటే ఇవి వవల్తో స్టార్ట్ అవుతూ వవల్ సౌండ్ని ఇస్తున్నాయి ఇవి వవల్తో స్టార్ట్ అవుతున్నాయే తప్ప వవల్ సౌండ్ని ఇవ్వడం లేదు మీకు ఎలా తెలుసు సార్ హౌ యు నో అది వవల్ సౌండ్ ఇస్తుందా కాన్సనేట్ సౌండ్ ఇస్తుందా మీకు ఎలా తెలుస్తుంది అనే సందేహం వస్తుంది ఒక లెటర్ వవల్ సౌండ్ ఇస్తూ ఉందా కాన్సనేట్ సౌండ్ ఇస్తూ ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చి లర్నింగ్ ఫెనటిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది కానీ చాలా మంది అక్కడ దానికి వేరే ఇంకొకటి చాయిస్ ఉంటుంది ఆర్ట్ సౌండ్స్ అని అది కొంచెం ఈజీగా ఉంటుంది ఇది కొంచెం కష్టం కదని అందరూ కూడా దాని చాయిస్ కింద వదిలేస్తారు ఫెనెటిక్స్ని కానీ ఫెనటిక్స్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫెనటిక్స్ కనుక నేర్చుకుంటే మీకు ఏది వెవల్ సౌండ్ ఏది కాన్సనేట్ సౌండ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది అప్పుడు నేర్చుకోలేదు మనం ఇప్పుడు నేర్చుకుందామంటే అంత టైం లేదు ఎందుకంటే ఫెనెటిక్స్ నేర్చుకోవాలంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ కావాలి మరేంటి దానికి ప్రత్యామ్నాయం అంటే ఒక షార్ట్ కట్ టెక్నిక్ ఉంది ఒక లెటర్ వవల్ సౌండ్ ఇస్తూ ఉందా కాన్సనేట్ సౌండ్ ఇస్తూ ఉందా ఈజీగా కనుక్కోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది అదేంటంటే మన మాతృభాష మీద డిపెండ్ అవ్వడం చూడండి మన తెలుగులో తెలుగు కన్నడ మీరు ఏది తీసుకున్నా ఏవి వవల్స్ ఏవి కాన్సనేట్స్ అనేవి చాలా క్రిస్టల్ క్లియర్గా డిఫైన్ చేశారు ఇంగ్లీష్లో అలా లేదు తెలుగులో వవల్స్ ఏమండి ఆ నుంచి అహ వరకు ఉన్నవి వెవల్స్ కా నుంచి క్ష వరకు ఉన్నవి కాన్సనెట్స్ సో మీకు ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీకు ఆ పదంలోని మొదటి అక్షరాన్ని తెలుగులేకి మార్చుకోండి ఆ మొదటి అక్షరం గనక ఈ పరిధిలో గనుక కళ్ళు మూసుకొని యాన్ పెట్టండి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఒకవేళ ఆ మొదటి అక్షరం ఈ పరిధిలో కనుకుంటే తెలుగులో ఇవే కదండి కాన్సనెంట్స్ ముందర ఏ పెట్టండి మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇది షార్ట్ కట్ అనమాట మీకు ఎక్కడ డౌట్ వచ్చినా మీరు ఇది ఈ టెక్నిక్ వాడచ్చు ఎక్కడ రాంగ్ అయ్యే ఛాన్సే ఉండదు ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి వీటి ముందు యాండ్ రైట్ ఎందుకు వీటి ముందు అండ్ రాంగ్ ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అటెండెంట్ దీన్ని ఎలా ఆ ఆరెంజ్ ఎలా వలుకుతున్నాం ఆ ఇడియట్ ఈ ఈగల్ ఈ అలిఫెంట్ ఏ ఏరోప్లేన్ ఏ ఐస్ క్రీమ్ ఐ ఓషన్ ఓ అవుల్ ఔ అంబ్రెల్లా అమ్ మొదటి అక్షరం చూడండి ఆ ఆ ఈ ఈ ఏ ఏ ఐ ఓ ఔ అమ్ ఇవన్నీ కూడా ఆ పరిధిలోనే ఉన్నాయి కదండి సో వీటన్నిటి ముందు యాన్ కరెక్ట్ ఇప్పుడు ఇవి కూడా వవల్తోనే స్టార్ట్ అవుతున్నాయి కదా మరి వీటి ముందు ఎందుకు రాంగు అంటే చూడండి ఇది వవల్తో స్టార్ట్ అవుతుంది ఈ అనేది వవలే కానీ దీని పలికేటప్పుడు ఈ అనే అక్షరాన్ని ఎలా పలుకుతున్నాము యూరోపియన్ యూరోపియన్ అనడం లేదు కదా మరి ఎలా పలుకుతున్నామంటే దీన్ని ఇలా పలుకుతున్నామండి యాగునింతంలో యు వస్తూ ఉంది యూరోపియన్ యూ దీని ఇది యూతో స్టార్ట్ అవుతూ ఉంది బట్ పలికేటప్పుడు యూనివర్సిటీ అంటామా యూనివర్సిటీ అంటామా యూనివర్సిటీ అంటారు దీని యూనియన్ అంటారా యూనియన్ అంటారా యూనియన్ అంటారు ఇది యూనిఫామ్ అంటామా యూనిఫామ్ అంటామా యూనిఫామ్ ఇది యూస్ఫుల్ యూస్ఫులా యూస్ఫుల్ ఇది ఊనికా యూనికా యూనిక్ ఇది యూనివర్సలా యూనివర్సలా యూనివర్సల్ చూడండి యూ యు ఎక్కడొస్తాయి అక్కడొస్తాయి ఇక్కడ రావు కదండి ఇది ఓ అనేది వవలే బట్ దీన్ని పలికేటప్పుడు ఎలా పలుకుతాం ఇలా వన్ వన్ రూపీ నోట్ ఇది కూడా వన్ ఐడ్ మ్యాన్ వా ఇది కూడా వన్ మ్యాన్ షో వా 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 అనేది మనకి ఇందులో ఉండదు కదండి అందులో ఉంటుంది అందుకని వీటి అన్నింటి ముందు యాండ్ రాకూడదు మరి ఏం రావాలి ఏ రావాలి చూడండి ఇవి వవల్సాయి ఇవి వవల్సాయి ఇక్కడ యాండ్ రైటు ఇక్కడ యాండ్ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బాయ్ బా గర్ల్ గర్ల్ పెన్ టేబుల్ ట చైర్ చార్ డాగ్ డా రోస్ రా లైట్ లా మ్యాంగో మా ఇయర్ ఈ జీప్ జా హోటల్ నెస్ట్ నా చూడండి డా ఇవన్నీ కూడా మనకి ఇందులోనే కదండి కాన్సనెట్సే కదా వీటి ముందు ఏ కరెక్టే మరి బెందుకు రాంగ్ అవుతాయో చూడండి ఎం దీని పలికేటప్పుడు ఇలా కదండి పలుకుతాము ఇది కరెక్ట్ ప్రనౌన్సియేషన్ ఎం ఎం అన్నప్పుడు ఇక్కడ ఏ పలుకుతుంది ఏ అనేది వవల్ కదండి ఆన్ ఎంఎల్ఏ అంటాం దీని ఎలా పలకాలా ఇలా పలకాల ఎన్ దీని ఎలా పలకాలా ఎల్ దీని ఎలా పలకాలా ఆర్ దీనెలా పలకాలా హెచ్ దీని నూటికి తొంభై తొమ్మిది మంది ఇలాగే బలుకుతుంటారు హెచ్ హెచ్ అని తప్పండి హెచ్ కాదు అది ఆలో ఏ హెచ్ దీని ఎలా బలకాల ఆ ఆల్లో ఏ దీని ఎలా బలకాల ఆల్లో ఏలా బలకాల ఏ ఎక్స్ చూడండి ఏ ఏ ఏ ఆ ఏ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి కాన్సనెంట్స్ సారీ వవల్స్ కదండి సో వీటన్నిటి ముందు ఏం రావాలి అండ్ రావాలి ఏ వాడకూడదు అర్థమవుతుందా కాన్సెప్ట్ సార్ మరి ఇవి కాన్సనెంట్సే కదా మరి ఏ ఎందుకు రాంగు అనే డౌట్ వస్తుంది ఇక్కడ వీటన్నింటిలో హెచ్ అనేది సైలెంట్ అండి సైలెంట్ హెచ్ అంటారు రాసేటప్పుడు రాస్తాం పలికేటప్పుడు పలకం ఇది హవర్ కాదు అవర్ ఇది హానెస్ట్ కాదు ఆనెస్ట్ ఇది హానరబుల్ కాదు ఆనరబుల్ ఇది హియర్ కాదు ఎయిర్ సో వీటన్నింటిలో కూడా సైలెంట్ హెచ్ ఉంది కాబట్టి హెచ్ పలకం కాబట్టి వవల్ సౌండ్ను పలుకుతుంది కాబట్టి యాన్ వాడాలి అర్థమవుతుందా అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రూల్ను ఫాలో అవ్వండి మీకు ఎక్కడా తప్పు జరగడానికి అవకాశమే లేదు అసలు ఎక్కడా తప్పు జరగదు కాక జరగదు చాలా సింపుల్ మొదటి అక్షరాన్ని తెలుగులేకి మార్చుకోండి అది ఈ పరిధిలో ఉంటే యాన్ పెట్టండి ఆ పరిధిలో ఉంటే ఏ పెట్టండి ఆ నుంచి అహా వరకు ఉండేవి వవెల్స్ అంటారు కా నుంచి క్షా వరకు ఉండేవి తెలుగులో కాన్సనెట్స్ అంటారు సింపుల్ సో మనకి ఎగ్జామినేషన్లో వాడు ఎక్కువగా ఫోకస్ చేసేది దో దిస్ బాక్స్ ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా నెక్స్ట్ దిస్ డబ్బా అండ్ దిస్ డబ్బా ఈ మూడు డబ్బాలు చాలా ఇంపార్టెంట్ అండి మీకు మిగతా రెండిటితో ప్రాబ్లం రాదు దీంతోనా దీంతోనా సమస్య రాదు ఎందుకు చెప్పండి ఇవన్నీ కూడా తో స్టార్ట్ అవుతూ సౌండ్ సౌండ్ని ఇస్తున్నాయి ఇవన్నీ తో స్టార్ట్ అవుతూ కాన్సనెంట్ సౌండ్ని ఇస్తున్నాయి అంటే మనకి లెటరు సౌండ్ ఒకటే అయినప్పుడు ఏ చిక్కు లేదు ఏ ప్రాబ్లం లేదు ఈ రివర్స్లో ఉంటాయి చూడండి అవి చాలా డేంజర్ అంటే వవల్స్తో స్టార్ట్ అవుతూ కాన్సనెంట్ సౌండ్స్ని ఇచ్చేవి ఇవన్నీ వవల్స్తో స్టార్ట్ అవుతున్నాయి కానీ కాన్సనెంట్ సౌండ్స్ని ఇస్తున్నాయి తర్వాత తో స్టార్ట్ అవుతూ వవల్ సౌండ్స్ని ఇచ్చేవి ఇవన్నీ కూడా చూడండి తో స్టార్ట్ అవుతూ వవల్ సౌండ్ ఇస్తున్నాయి ఇలాంటివి చాలా డేంజర్ మనకి ఇంగ్లీష్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మనం ఫోకస్ పెట్టాలి డౌట్ క్లియర్ అయిపోయిందా ఏకీయానికి సింపుల్ అండి ఒక్కటే పాయింట్ ఇక్కడ ఆ పదంలోని మొదటి అక్షరాన్ని తెలుగులేకి మార్చుకోండి ఆ మొదట అక్షరం ఈ పరిధిలో ఉంటే అని పెట్టండి ఆ పరిధిలో ఉంటే ఏ పెట్టండి అయిపో ఏమీ లేదు ఇక్కడ మీకు ఎక్కడా ఆన్సర్ తప్పయ్యే ప్రసక్తే ఉండదు ఓకే ఓకేనా ఇప్పుడు ఇది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చెక్ చేసుకోవడం కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాం అందులో బ్లాంక్స్ ఇచ్చాం కదండి ఈ బ్లాంక్స్లో ఏ వస్తుందో యాన్ వస్తుందా చెప్పాలి ది రాదండి మీకు ఇక్కడ ఏ యాన్ మీకు డౌట్ వచ్చిందా సింపుల్ మొదటి అక్షరాన్ని తెలుగులోకి మార్చుకోండి ఆ అది ఆ నుంచి ఆహా లోపు ఉంటే యాన్ పెట్టండి కా నుంచి క్షా లోపు ఉంటే ఏ పెట్టండి మీకు ఎక్కడా తప్పు జరగదు ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చేయండి ఆన్సర్స్ చెప్పాలండి wow malika excellent successfully correctly answered all the 10 questions keep it up malika kishore also successfully completed all the 10. harshavardhan successfully completed all the 10. చాలా ఈజీ మీకు చెప్పిన టెక్నిక్ వాడండి మీకు అసలు ఎక్కడ డౌటే రాదు అసలు అఖిలా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆల్ ద టెన్ చూడి హీస్ డాస్ టీచర్ ఇది కాన్సనెంట్ కదండి ఆ టీచర్ షీస్ డాస్ డాక్టర్ డా కాన్సనెంటే కదా ఏ డాక్టర్ రాహుల్ ఈస్ డాస్ ఇంజనీర్ ఈ ఇంజనీర్ వవల్ సౌండ్ కదండి

ఐరన్ ఈజ్ డాస్ యూస్ఫుల్ మెటల్ యు అనేది వవలే బట్ దీన్ని పలికేటప్పుడు ఇలా బలుకుతాం యూస్ఫుల్ అని బలకం కదా యూస్ఫుల్ అంటాం కాబట్టి అ యూస్ఫుల్ ద పసిఫిక్ ఈస్ డాస్ ఓషన్ ఓ వవల్ సౌండ్ కదండి అన్ ఓషన్ నెక్స్ట్ ఇస్ డాస్ యూనియన్ లీడర్ యు అనే దాన్ని ఎలా బలుకుతున్నాము ఇలా బలుకుతున్నాం యాగు నింతంలో యు సో హీఈస్ అ యూనియన్ లీడర్ ఐ వెయిటెడ్ ఫార్ హిమ్ డాష్ ఆర్ అండ్ డాస్ హాఫ్ చూడండి ఇక్కడ అవర్ యాన్ అవర్ అంట ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా హెచ్ ఇక్కడ కూడా హెచ్తోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ హెచ్ను పలుకుతామండి హాని పలుకుతాం ఇక్కడ హెచ్ సైలెంట్ పలకం బట్ అక్కడ పలుకుతాం కాబట్టి యాన్ అవర్ అంటాం ఏ హాఫ్ అంటాం రైట్ ఎక్సలెంట్ అండి చాలా బాగా చేశారు కీప్ ఇప్ నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్ నెక్స్ట్ టెన్ అండి చేయండి లెవెన్ టు ట్వంటీ చూడాలి ఎవరు ఫాస్ట్ ఆన్సర్ ఇస్తారో చూడాలి Wow, excellent. Sri Sruti successfully completed from 11 to 20. Keep it up. Gangadhar successfully completed. Keep it up, Gangadhar.

సూపర్ అమ్మా కిపిటప్ కిషోర్ వావ్ సూపర్ కిషోర్ ఏముండదండి చాలా ఈజీ చూడండి ఈ పర్సన్ హెచ్ సైలెంట్ కదండి హానెస్ట్ అనం కదా ఆనెస్ట్ హెచ్ పలకం సో అన్ ఆనెస్ట్ హీస్ డాస్ యూనిక్ లీడర్ యువ్ అనేది వవలైనప్పటికీ పలికేటప్పుడు ఇలా బలుకుతాం యాగునింతంలో యువ్ వస్తుంది కాబట్టి ఆన్ యూనిక్ అనకూడదు అ యూనిక్ హీఈస్ డాస్ స్టూడెంట్ సా స్టూడెంట్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి అ స్టూడెంట్ ఐ గేవ్ హిమ్ డాస్ వన్ రూపీ కాయిన్ ఓ అనేది వవలే కానీ పలికేటప్పుడు ఇలా బలుకుతాం వా సో ఏ వన్ రూపీ కాయిన్ హీస్ డాస్ యంగ్ మ్యాన్ యా కదండి సో యా అనేది కాన్సనెట్ కాబట్టి హీఈస్ అ యంగ్ మ్యాన్ ఐ ఎట్ హిమ్ డాస్ ఇయర్ అగో చాలా మంది యాన్ ఇయర్ అంటున్నారు యాన్ ఇయర్ కాదండి ఇక్కడ వైస్ సైలెంట్ కాదు మనకి ఈ వస్తుంది ఆల్లో యాగునింతంలో ఈ వస్తుంది కదా అది వస్తుంది అదే ఈ వస్తే అప్పుడు మనము యాన్ పెట్టచ్చు యాగునింతంలో ఈ వస్తుంది కాబట్టి ఏ ఇయర్ ఇట్ ఈస్ డాస్ ఎల్లో ఫ్లవర్ దీనికి కూడా కొంతమంది యాన్ ఇస్తున్నారు ఇక్కడ ఏ వస్తుందండి ఎందుకంటే యాగునింతంలో ఏ వస్తుంది యాయాల్లో ఏ వస్తుంది కదా అది సో ఇట్ ఈస్ అ ఎల్లో ఫ్లవర్ హీఈస్ డాస్ ఎంఏ హీస్ వైఫ్ ఈస్ డాస్ బిఏ చూడండి ఎం అన్నప్పుడు ఇలా బలుకుతాం కదా స్టార్టింగ్లో వవల్ వచ్చింది ఎం ఎంఏ అంటాం ఇక్కడ బిఏ అన్నప్పుడు బి కాన్సనెంట్ కదండి బి అనేది

నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ టెన్ కాదు మీకు ఇక్కడ ఇంకా ఎక్కువే ఉన్నాయి థర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ట్వంటీ వన్ టు థర్టీ త్రీ చేయండి చూద్దాం Wow, sailila successfully completed all the 33. Kibita Pamma. Tanuja successfully completed all the 33. Gangadhar also successfully completed. Sruti successfully completed. Dhanilakshmi successfully completed all the 33. Sridurga.

చూడండి ఐ బనానా బనానా అండ్ కదండి అ బనానా అండ్ డాస్ ఆపిల్ ఆపిల్ కదండి అన్ ఆపిల్ ఐ ఈట్ అ బనానా అండ్ అన్ ఆపిల్ ఐ బాట్ డాస్ టేబుల్ అండ్ డాస్ అల్మరా టేబుల్ సో ఏ టేబుల్ అండ్ అల్మరా డా ఓల్డ్ మ్యాన్ వాంటెడ్ టు ద మార్నింగ్ ఓ వవల్ సౌండ్ కదండి అన్ ఓల్డ్ మ్యాన్ అంటాం నేహా లాడ్జ్ డాస్ ఎఫ్ఐఆర్ ద చీట్ ఎఫ్ ఎఫ్ కదండి వవల్ సౌండ్ అన్ ఎఫ్ఐఆర్ అంటాం నెక్స్ట్ దేర్ వాస్ డాస్ ఎలిఫెంట్ ఇన్ ద ఫీల్డ్ ఎలిఫెంట్ కదా ఏ ఆన్ ఎలిఫెంట్ దేర్ ఈస్ డాస్ యూకలిప్టిస్ ట్రీ చూడండి ఈ అనేది వవలే కానీ పలికేటప్పుడు మనకి ఇలా పలుకుతుంది ఆగునింతంలో ఈ వస్తు వస్తుంది సో దేర్ ఈస్ ఏ యూకలిప్టిస్ అనాల యాన్ యూకలిప్టిస్ కాదు ఏ యుకలిప్టిస్ ఈజ్ డాస్ ఆనరీ సెక్రటరీ హెచ్ సైలెంట్ కదండి ఇక్కడ సో యాన్ ఆనరీ అంటాం అమిదిస్ డాస్ ఉర్దూ టీచర్ ఊ కదండి

సో యాంగ్ షీస్ బీన్ గివన్వార్డ్ ఎం ఎం అన్ ఎమ్వి అంట రైట్ ఇలా ఇస్తాడండి మనకి మనకి ఏంటంటే కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు అంతే మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు ఏ అండ్ ది నో ఆర్టికల్ ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఏది కరెక్ట్ ఆన్సర్ చేయాలి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ చాలా చక్కగా చేశారండి ఇది సో నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అసలు ఆర్టికల్స్కి ఏమైనా మీనింగ్ ఉంటుందా డూ దే హ్యావ్ గాట్ ఎనీ మీనింగ్ ఎస్ కి మీనింగ్ ఉంటుందండి ఏం మీనింగ్ ఉంటుంది అంటే చూడండి ద ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ జనరలీ యూస్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆర్ వన్ జాగ్రత్తగా వినండి ఇది మీకు ఎక్కడైనా ఏ యాన్ అనే ఆర్టికల్స్ వస్తే వాటి అర్థము ఒక లేదంటే ఏదైనా అనే అర్థంలో ఉపయోగిస్తారు ఒక లేదంటే ఏదైనా ఒక అనే అర్థంలో ఎక్కువ వస్తూ ఉంటుంది ది అనే ఆర్టికల్ని దట్ ఆ లేదంటే అది ఈ సెన్స్లో ఉపయోగిస్తారు ఇవి ఆర్టికల్స్ యొక్క మీనింగ్స్ జాగ్రత్తగా వినండి మీకు ఎక్కడైనా ఏ యాన్ అనే ఆర్టికల్స్ వస్తే ఒక లేదంటే ఏదైనా అనే అర్థాన్ని ది అనే ఆర్టికల్ని సాధా ది అనే ఆర్టికల్ సాధారణంగా దట్ అనే అర్థాన్ని కలిగి ఉంటుంది ఆ అది ఆ సెన్స్లో వాడతారు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి హీ గేవ్ మీ ఆ పెన్ ఏ పెన్ అంటే అర్థం ఏంటంటే వన్ పెన్ అని అర్థం ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వన్ పెన్ ఆర్ సేయింగ్ అ పెన్ అతను నాకు ఒక పెన్ ఇచ్చాడు ఐ గాట్ డాస్ ఐడియా అన్ ఐడియా అంటే ఇక్కడ వన్ ఐడియా అని అర్థం నాకు ఒక ఐడియా వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వన్ ఐడియా ఆర్ సేయింగ్ అన్ ఐడియా ప్లీజ్ కాల్ ద బాయ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద బాయ్ అంటే ఇక్కడ దట్ బాయ్ అని అర్థం బయట ఒక పిల్లోడు ఉన్నాడు కదా అతన్ని పిలవండి ద బాయ్ అంటే దట్ బాయ్ ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ యాన్ యాపిల్ అంటే వన్ యాపిల్ అని అర్థం ఈ ఈస్ ఆఫ్ సేయింగ్ వన్ వ్యూ ఆర్ సేయింగ్ అండ్ ఐ ఈట్ ఆన్ యాపిల్ డైలీ అన్ యాపిల్ మీన్స్ వన్ యాపిల్ ఈస్ దేర్ గుడ్ హోటల్ అరౌండ్ హియర్ ఇక్కడ ఐ గుడ్ హోటల్ అంటే ఎనీ గుడ్ హోటల్ అని అర్థం ఏదైనా హోటల్ ఉందా ఇవి దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అర్థమవుతుందా మీకెక్కడైనా మీకెక్కడైనా యాన్ అని వస్తే వస్తే వాటి మీనింగ్ ఏంటంటే ఒక లేదంటే ఏదైనా ది అనే ఆర్టికల్ కి సాధారణంగా అనే ఆర్టికల్ దట్ అనే అర్థాన్ని కలిగి ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇవి ఆర్టికల్స్ యొక్క మీనింగ్స్ అండి రూల్స్ ఆన్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ మీద రూల్స్ యూజ్ ఆఫ్ ఏ అండ్ యాన్ ఫస్ట్ ఏ యాన్ అనే ఆర్టికల్స్ని ఇంగ్లీష్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది చూద్దామండి ఫస్ట్ రూల్ అండి రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఇన్ ఎక్స్క్లమేషన్స్ విత్ వాట్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ దాని అర్థం ఏంటంటే వాట్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఆశ్చర్యార్థపు వాక్యాల్లో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తారు అర్థమవుతుందా ఏ యాన్ అనే ఆర్టికల్స్ని ఇంగ్లీష్లో ఎక్కడ ఉపయోగిస్తాము అనేది నేర్చుకుంటున్నాం అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే వాటితో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో వాటితో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఏఎన్ అనే ఆర్టికల్స్ ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ చూడండి వాట్ ఏ హాట్ డే చూడండి వాట్ ఏ హాట్ డే వాట్ తో స్టార్ట్ అవుతుంది హార్డ్ డే అనేది సింగులరే కదా వాట్ ఏ గర్ల్ ఎంత అందంగా ఉంది వాట్ అ ప్రెటీ గర్ల్ వాట్ ఏ ఫుల్ హీస్ వాట్ ఏ గ్రాండ్ బిల్డింగ్ వాట్ గ్రాండ్ బిల్డింగ్ దిస్ ఈస్ రూల్ నంబర్ వన్ ఏఎన్ అనే ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఫస్ట్ రూల్ ఏంటంటే వాట్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో ఆశ్చర్యాతపు వాక్యాల్లో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ ఆర్ అండ్ వాడాలి దిస్ ఈస్ రూల్ నంబర్ వన్ నెక్స్ట్ రూల్ నెంబర్ టూ ఇన్ ద సెన్స్ ఆఫ్ పర్ మనం పర్ అంటుంటాం కదా పర్ వీక్ పర్ కేజీ పర్ ఇయర్ పర్ మంత్ పర్ కిలోమీటర్ పర్ర అంటుంటాం కదా పర్ అనే అర్థంలో కూడా ఏ ఆన్ అనే ఆర్టికల్స్ని ఉపయోగిస్తుంటారు ఎలాగంటే చూడండి ఐ బాట్ దిస్ ఆరెంజెస్ అట్ రూపీస్ ట్వంటీ ఏ డజన్ ఏ డజన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పర్ డజన్ అని అర్థం అంటే ఒక డజను తనూజ ఒక డౌట్ అడుగుతున్నారు పెన్స్ యాపిల్స్ అంటే ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ వాడాలి సార్ అంటున్నారు చాలా మంచి డౌట్ ప్లూరల్స్ ముందు సాధారణంగా మనము ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయండి మళ్ళీ ప్లూరల్స్ వచ్చినప్పుడు నో ఆర్టికల్ రావచ్చు లేదంటే ది రావచ్చు ఎప్పుడు నో ఆర్టికల్ వస్తుంది ఎప్పుడు ది వస్తుందంటే స్పెసిఫిక్గా డెఫ్ ఏ పెన్స్ గురించి మాట్లాడుతున్నాము లేదంటే ఏ ఆపిల్స్ గురించి మాట్లాడుతున్నామని నిర్దిష్టంగా తెలిస్తే ది వస్తుంది అలా తెలియనప్పుడు నో ఆర్టికల్ వస్తుంది ఇప్పుడు ద యాపిల్స్ ఐ ఏ టెస్టర్ వర్ వెరీ టేస్టీ అక్కడ యాపిల్స్ ముందు దిగి రావాలి నేను నిన్న ఏవైతే యాపిల్స్ తిన్నానో అవి చాలా టేస్టీగా ఉన్నాయి మరి నో ఆర్టికల్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ డాస్ యాపిల్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా ఇండియాలో యాపిల్స్ పెరుగుతాయి అక్కడ ఏ యాపిల్స్ గురించి మాట్లాడుతున్నాం మనము తెలియదు కాబట్టి నో ఆర్టికల్ అయిపోతుంది అక్కడ సో ప్లూరల్స్ వచ్చినప్పుడు రెండు ఛాన్సెస్ ఉంటాయి నో ఆర్టికల్ అన్నా రావాలి ది అన్నా రావాలి ఫలానా అని తెలిస్తే ది వస్తుంది తెలియనప్పుడు నో ఆర్టికల్ వస్తుంది అంతే చూడండి ఐ బాట్ ది ఆరెంజెస్ అట్ రూపీస్ ట్వంటీ ఏ డజన్ ఏ డజన్ అంటే పర్ డజన్ అని అర్థం ఈ అర్న్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఏ మంత్ ఏ మంత్ అంటే ఏంటి పర్ మంత్ అంటే అతను నెలకి ఇరవై వేలు సంపాదిస్తాడు దిస్ ట్రైన్ రన్స్ ట్వంటీ కిలోమీటర్స్ అన్ అవర్ యాన్ అవర్ అంటే పర్ అవర్ అంటే ఒక గంటకిది ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అర్థమవుతుందా ఏఆన్ అనే ఆర్టికల్స్ని ఇంగ్లీష్లో ఎక్కడ వాడాలనేది నేర్చుకుంటున్నామండి ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే వాట్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏఆర్ అని వస్తుంది రూల్ నంబర్ టూ ఏంటంటే పర్ అనే అర్థంలో ఏ ని ఉపయోగించవచ్చు ఇలా నెక్స్ట్ రూల్ నంబర్ త్రీ బిఫోర్ వర్బ్స్ యూస్డ్ యాస్ నౌన్స్ చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలి బిఫోర్ వర్బ్స్ యూస్డ్ యాస్ నౌన్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని వర్బ్స్ నౌన్గా కూడా ఉపయోగం యాక్ట్ లైక్ యాక్ట్ చేస్తే వర్బ్ అనేది నౌన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది ఒక వర్బ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేసినప్పుడు దాని ముందు ఏ కానీ యాన్ కానీ వాడచ్చు సార్ వర్బ్ అనేది నౌండ్ లాగా యాక్ట్ చేయడం ఏంటి సార్ క్రియ అనేది నామవాచకంగా ఉపయోగించడం ఏంటి సార్ అనే డౌట్ వస్తుంది ఇప్పుడు వాక్ ఉంది వాక్ అనేది నౌన్ అవుతుంది వర్బ్ అవుతుంది రెండు అవుతుంది నడక అని ఒక అర్థం నడవడం అని ఒక అర్థం ఇప్పుడు ఐ వాక్ టెన్ కిలోమీటర్స్ ఎ డే ఐ వాక్ టెన్ కిలోమీటర్స్ అంటే వాక్ అనేది వర్బ్ అక్కడ ఐ గో ఫార్ ఏ వాక్ డైలీ నేను రోజు వాకింగ్కి వెళ్తాను ఐ గో ఫార్ ఏ వాక్ అంటే వాక్ అనేది నడక నౌను సో మనం ఎప్పుడైనా సరే ఒక వర్బుని నౌనుగా కనుక ఉపయోగిస్తే ఆ నౌను ముందర ఏ కానీ యాన్ కానీ వస్తాయి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది హీ గోస్ ఫార్ ఏ వాక్ డైలీ చూసారా ఇక్కడ వాక్ అనేది నౌన్ అండి అందుకనే ముందర ఏ వచ్చింది షీ హాస్ గాన్ ఫార్ ఏ రైడ్ ఇక్కడ రైడ్ అనేది నౌన్ అందుకనే ఏ వచ్చింది ఐ హ్యాడ్ ఏ టాక్ విత్ హిమ్ టాక్ అనేది వర్బ్ అవుతుంది నౌన్ అవుతుంది నేను ఐ హ్యాడ్ ఏ టాక్ విత్ హిమ్ సో ఇక్కడ ఇది నౌన్ కాబట్టి నౌను ముందు వచ్చింది నెక్స్ట్ షీ హాస్ ఏ పెయిన్ ఇన్ హర్ స్టమక్ పెయిన్ అనేది వర్బుగా వాడొచ్చు నౌనుగా వాడొచ్చు ఇక్కడ నౌన్గా ఉపయోగించు కాబట్టి షీ హాస్ ఏ పెయిన్ అంటారు రైట్ దిస్ ఈస్ రూల్ నెంబర్ త్రీ ఇప్పటికి త్రీ రూల్స్ వచ్చాయి ఫస్ట్ ఏంటి వాట్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ముందర ఏఆర్ఎ అని వాడొచ్చు సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు నెక్స్ట్ పర్ర అనే అర్థంలో ఏ అని వాడచ్చు నెక్స్ట్ ఒక వర్బ నౌనుగా ఉపయోగిస్తే ఏ కానీ యాన్ కానీ వాడొచ్చు త్రీ రూల్స్ వచ్చాయి నెక్స్ట్ రూల్ నెంబర్ ఫోర్ చూడండి ఇఫ్ మెనీ రాదర్ క్వైట్ సచ్ టేక్స్ ఎ సింగులర్ నౌన్ ఆఫ్టర్ దెమ్ ఏ ఆర్ యాన్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద నౌన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చూడండి ఏంటి ఇక్కడ రూల్ అంటే మెనీ కానీ రాథర్ కానీ క్వైట్ కానీ సచ్ కానీ వీటి తర్వాత ఒక సింగులర్ నౌన్ వస్తే వీటి తర్వాత వీటి తర్వాత మెనీ ర్యాదర్ క్వైట్ సచ్ వీటి తర్వాత ఒక సింగులర్ నౌన్ వస్తే ఆ సింగులర్ నౌన్ ముందర ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలండి కంపల్సరీ ఇక్కడ శ్రీశృతి ఒక డౌట్ అడుగుతున్నారు ధనలక్ష్మి కూడా అదే డౌట్ అడుగుతున్నారు ధనలక్ష్మి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దానికి ఓకే శృతి అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఉర్దూ అనేది కాన్సనెంట్ సౌండ్ కదా మరి యాన్ ఎందుకు ఉపయోగించారు అంటున్నారు ఉర్దూ అన్నప్పుడు కాన్సనెంట్ ఎందుకు అవుతుందమ్మా ఉర్దూ దీన్ని పలికేటప్పుడు యూని ఎలా పలుకుతావు నువ్వు ఇలాగే కదా బలుకుతావు ఉర్దు ఉ ఊ అప్పుడు దాని ముందు యాన్ వస్తుంది కానీ ఏ ఎందుకు వస్తుంది ఉర్దు ఊనండి ఊ బలుకుతుంది వవల్సా ఉండదు సో ఓకే మెనీ ర్యాదర్ క్వైట్ టు సచ్ వీటి తర్వాత సింగులర్ నౌన్ వస్తే దాని ముందు ఏ కానీ యాన్ కానీ వాడాలి ఎగ్జాంపుల్ చూడండి ఇట్ ఈస్ రాదర్ ఏ సెన్స్ ర్యాదర్ వచ్చిందా న్యూ సెన్స్ సింగులరా ముందర చూడండి ఏ వచ్చింది ఇట్ వాస్ క్వైట్ అండ్ ఇంపాసిబుల్ టాస్క్ చూసారా క్వైట్ వచ్చిందా ఇక్కడ టాస్క్ అనేది సింగులర్ కదా అండ్ ఇంపాసిబుల్ టాస్క్ ఇట్ వాస్ సచ్ ఏ పోలీస్ డెసిషన్ చూసారా ఇక్కడ సచ్ వచ్చిందా ఇక్కడ డెసిషన్ అనేది నౌనా ఏ వచ్చింది మెనీ ఏ స్టూడెంట్ హ్యాస్ ఘాటేజ్ జాబ్ ఇక్కడ మనకి మెనీతో స్టార్ట్ అవుతుందా ఇక్కడ స్టూడెంట్ వచ్చిందా సో ఏ ఇక్కడ ఇది కాదండి ఇది రెడ్లో ఉండాలి సో దిస్ ఈస్ రూల్ నంబర్ ఫోర్ మెనీ రాదర్ క్వయ్ టు సచ్ వీటి తర్వాత సింగులర్ నౌన్ కనుకొస్తే వీటి ముందు ఏ కానీ యాన్ కానీ రావాలి నెక్స్ట్ రూల్ నెంబర్ ఫైవ్ ఇన్ ఏ ఫ్యూ ఫ్రేజెస్ కొన్ని ఫ్రేజెస్ ఉంటాయండి ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటాం వీటిని ఆ ఫిక్స్డ్ ఫ్రేజెస్ లో ఏ ఆన్ అనేది వస్తాయి ఇవి గుర్తుపెట్టుకోవాలి తప్పది ఇవి ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటారు లేదంటే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటుంటారు లేదంటే ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటారు ఇన్ఏ ఫిక్స్ ఇన్ ఏ ఫిక్స్ ఈజ్ ఇన్ ఏ ఫిక్స్ అంటారు అంటే అతను డైలమాలో ఉన్నాడు అని అర్థం ఇన్ఏ నట్ షెల్ ప్లీజ్ టెల్ మీ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఏ నట్ షెల్ అంటారు నట్షెల్ అంటే క్లుప్తంగా నీ సమస్యను క్లుప్తంగా చెప్పు డోంట్ మేక్ ఏ నాయిస్ యాక్చువల్గా నాయిస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ అని వాడకూడదు దానికి ఎగ్జాంప్షన్ ఇది డోంట్ మేక్ ఏ నాయిస్ అంటాం టేక్ ఎ ఫ్యాన్సీ హీ టుక్ ఫ్యాన్సీ టు హర్ అంటారు అంటే స్టాట్ లైకింగ్ సమ్వన్ నెక్స్ట్ టేక్ ఏ ఫ్యాన్సీ టేక్ ఏ లైకింగ్ రెండు ఒకటే టెల్లే లై ట్ టెల్ఏ లై అబద్ధం చెప్పద్దు టేకేపిటి జాలి పడ్డ ఇన్ఏ హరి ఐఎమ్ ఏ హర్రీ టుడే సో వీటిని ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటారు వీటిలో ఆన్ ఆన్ అనే ఆర్టికల్స్ వస్తాయి నెక్స్ట్ రూల్ నెంబర్ సిక్స్ ఏ ఈ యూజ్డ్ బిఫోర్ ఫ్రాక్షన్స్ మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయి కదండి భిన్నాలు వాటి ముందర ఏ వస్తుంది ఎలాగంటే టూ అండ్ ఏ క్వార్టర్ మీటర్ చూసారా టూ అండ్ ఏ క్వార్టర్ అంటే టూ వన్ బై ఫోర్ అనమాట వన్ బై ఫోర్ ఫ్రాక్షన్ కదా సో టూ అండ్ ఏ క్వార్టర్ మీటర్ త్రీ అండ్ ఏ హాఫ్ కిలోమీటర్ మూడున్నర త్రీ అండ్ హాఫ్ కదా త్రీ అండ్ హాఫ్ హాఫ్ అనేది ఫ్రాక్షన్ కదా ముందర ఏ ఇక్కడ టూ అండ్ ఏ క్వార్టర్ టూ వన్ బై ఫోర్ ఓకే ఫ్రాక్షన్ ముందు రావాలన్నమాట హాఫ్ ఏ మైల్ హాఫ్ ఏ మైల్ కదా సో ఏ అంటే ఫ్రాక్షన్స్ ముందు ఏ వస్తుంది ఇవ్వండి మొత్తము సిక్స్ రూల్స్ వచ్చాయి సిక్స్ రూల్స్ అండి ఏ యాన్ అనే ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు ఒకసారి ఆ సిక్స్ రూల్స్ ఒక్కసారి బ్రీఫ్గా చూద్దామండి సిక్స్ రూల్స్ ఒకసారి బ్రీఫ్గా చూద్దామా సో ఫస్ట్ది ఏంటి వాట్తో స్టార్ట్ అయ్యే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏఆర్ అని వస్తాయి దిస్ ఈస్ రూల్ నెంబర్ వన్ నెక్స్ట్ రూల్ నెంబర్ టూ వచ్చి ఇన్ ద సెన్స్ ఆఫ్ పర్ పర్ వీక్ పర్ కిలోమీటర్ పర్ డజన్ పర్ మంత్ పర్ ఇయర్ ఇలా పర్ అనే అర్థంలో ఏఆ అని వస్తాయి రూల్ నంబర్ టూ రూల్ నెంబర్ త్రీ ఏంటంటే ఒక వర్బ్ నౌన్గా ఉపయోగిస్తే దాని ముందర ఏ ఆన్ అనే ఆర్టికల్స్ వస్తాయి ఏ వాక్ ఏ రైడ్ ఏ టాక్ ఏ పెయిన్ ఇవన్నీ కూడా వర్బ్స్ కానీ ఇక్కడ నౌన్ గా యాక్ట్ చేస్తున్నాయి అవి నెక్స్ట్ మెనీ రాదర్ క్వైట్ టు సచ్ వీటి తర్వాత సింగులర్ నౌన్స్ వస్తే వీటి తర్వాత ఏఆర్ యాన్ రావాలి నెక్స్ట్ కొన్ని ఫిక్స్డ్ ఇన్ ఏ ఫిక్స్ ఇన్ ఏ షెల్ మేక్ ఏ నాయిస్ టేక్ ఏ ఫ్యాన్సీ టేక్ లైకింగ్ లై ఇలా ఇన్ హర్రీ ఇది నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ముందు ఏ వస్తుంది విత్ దిస్ వి హవ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్టికల్స్ ఏ అండ్ అన్ ఏ అండ్ కంప్లీటెడ్ అండి సో ఇవాల్ క్లాస్ లో మనము ఆర్టికల్స్ అంటే ఏంటి ని డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అంటారు ఆర్టికల్స్లో టూ టైప్స్ ఉంటాయి ఇండెఫినెట్ ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్స్ అని ఏనియాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు దీని డెఫినెట్ ఆర్టికల్స్ అంటారు ఏనియాన్ని ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారంటే ఇవి నార్మల్గా ఇండెఫినెట్ పర్సన్స్ ఇండెఫినెట్ థింగ్స్ ముందు ఉపయోగిస్తారు దీని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు ఎందుకంటే ఫలానా ఖచ్చితంగా నిర్దిష్టంగా తెలిస్తేనే దీ వాడతారు తర్వాత ఏ యాన్ అనే ఆర్టికల్స్ని సాధారణంగా సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారు దీని సింగులర్ ప్లూరల్ కౌంటబుల్ అన్కౌంటబుల్ రెండింటి ముందు దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఏకి యాన్కి మధ్య గల డిఫరెన్స్ చూసాం ఏ అన్నా యాన్ అన్న రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్ రెండింటి అర్థము కూడా ఒకటి మరి ఒక వర్డ్ ముందు ఏ వాడాలన్నా యాన్ వాడాలనా అనేది డిసైడ్ చేసేది ఆ పదంలోని మొదటి అక్షరం ఇచ్చే సౌండ్ ఆ పదంలోని మొదట అక్షరం గనక వవల్ ఇస్తూ ఉంటే వవెల్ సౌండ్ అంటే ఎలా గుర్తుపెట్టాలనో చెప్పాం కదా ఆ పదంలోని మొదట అక్షరాన్ని తెలుగులేకి మార్చుకొని అది ఈ పరిధిలో కనుకుంటే దాని ముందు కళ్ళు మూసుకొని హ్యాండ్ రావచ్చు ఒకవేళ ఆ మొదటి అక్షరం ఈ పరిధిలో కనుకుంటే క్షాలోపు ఉంటే దాని ముందు ఏ వాడాలి తర్వాత ఏఆన్ అనే ఆర్టికల్స్ మీనింగ్స్ ఏంటి అని చూసాం ఏఆన్ అనే ఆర్టికల్స్ని సాధారణంగా ఒక లేదంటే ఏదైనా అనే అర్థంలోనూ ది అనే ఆర్టికల్ని దట్టనే అర్థంలోనూ ఉపయోగిస్తాం నెక్స్ట్ ఏఆన్ అనే ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారనే దానికి సంబంధించి సిక్స్ రూల్స్ చెప్పాం ఇంతటితో ఏఆన్ కంప్లీట్ కంప్లీటెడ్ అండి రేపటి క్లాస్లో మనము డెఫినెట్ ఆర్టికల్ ది నేర్చుకుంటామండి ఈ దిలో మనకి చాలా ఇంపార్టెంట్ ది ఈ ది అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగిస్తాము అనే దానికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూల్స్ వస్తాయి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి టుమారో క్లాస్లో వి విల్ లోన్ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్ ది ఓకేనండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ డౌట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీలో ఎవరైనా న్యూస్ స్టూడెంట్స్ కనుకుంటే ఇఫ్ దిస్ ఈస్ యుర్ ఫస్ట్ క్లాస్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా ఫ్రీ కంటెంట్ ఉందండి ఎవరెస్ట్ కోచింగ్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో వర్డ్ పవర్ ఒకాబలకి సంబంధించి వర్డ్ పవర్ మేడీసీ వీడియోస్ కూడా ట్వంటీ ఎయిట్ వీడియోస్ ఉన్నాయండి మీరు ఇంకా చాలా ఫ్రీ కంటెంట్ ఉంది సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు ప్రెస్ ఆన్ ద బెల్ ఐకాన్ బెల్ సింబల్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కూడా వస్తుందండి ఓకే టుమారో కూడా మీకు వీ విల్ హ్యావ్ ఫ్రీ క్లాస్ ఆన్ ఆర్టికల్స్ ఆన్ యూట్యూబ్ అండి రేపు కూడా మీకు ఇదే టైంకి ఆర్టికల్స్ మీద ఫ్రీ క్లాస్ ఉంటుంది యూట్యూబ్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే సీ జై హింద్ థ్యాంక్స్ ఎ యా రేపు కూడా యూట్యూబ్లోనే ఉంటుందండి క్లాస్ టుమారో యూ విల్ హ్యావ్ క్లాస్ ఆన్ యూట్యూబ్ అట్ ద సేమ్ టైమ్